ఇది ఏ ముఖం పెట్టుకుని వచ్చింది ఎలా మా ఇంటికి? నా భార్య మంచి ఏరే ఊర్ర నోట్ల బెల్లం పెట్టుకున్నారా? నీకు సాలు ఉన్నదా? ఎవలకు మీకు సాలు ఉన్నదా? ఇంటికి వాళ్ళ అన్నలు వాళ్ళ వదినలు గట్టేస్తారు. నా పెళ్ళం దేవత అది ఉన్నదో లేదో ఇంట్లో ఎవరు మీరు తంగెళ్ళపల్లి ఊళ్ళో వంటకాడికి వెళ్ళిన కాదమ్మా ఇంటకింట నానూరు ఇక నా పిల్లని అనుకున్న నా పిల్లని దేవత ఈసోడు దిక్కు వల్ల ఆడవాళ్ళు ఉండద్దు ఇంటి ఆడబిడ్డలు ఇంటి కీడు ఈ ఆడబిడ్డలు తీసుకుపోయి ఈ వావిలే వారేయాలి ముందు పానం ఉండగా పానం ఉండగా పోతే పెట్టాలి మీరిద్దరు బలరీనా జీడి దంచిపెట్టిందట పోషకాడ వస్తాడ మీ ఆమె ఆమె గుణం నా గుణం ఒకటి ఆమెకి ఎవరికి కానీ చెల్లే నాడు గిస్సు అంటే ఆడబిడ్డలు ఉండద్దు ఇవ్వరక వారిపోతాం మిషన్ రాలేదు ఇప్పుడు తెప్పియాలి వీళ్ళ కొరకన్నా వీళ్ళ కొరకు అతనికి తెప్పించి ముంగడ వారితో ఇక్కడికి వెళ్ళి వెళ్తారు తల్లి ఎన్ని చెప్పినా తల్లి మాట వినకుండా మన తల్లిని ఒప్పించుకొని తోలుకొని వచ్చినరా అన్న కూకుండు అని కురిసేసి కూకుండా పెట్టినా కాళ్ళు పట్టుకుంటే నా అన్నలు మంచోళ్ళే అనుకున్నారా పిల్లల మాటలు పట్టుకొని అన్న నేను కూకుండా కురిసినదంటే బొక్క బోదడిని కింద పడుతున్నా చేసుకున్న పిల్లాన్ని కొట్టినట్టన్నా చెల్లెని మీరు కొడుతున్నారా అప్పుడన్నా
పెట్టి పోయకుండా పేరున్న దాడు అనవల్ల గుళ్ళు ఎచ్చుండాలి అవ్వగారిల్లు కలిగి ఉండనని ఆడవి కోరుకుంటది రా. ఏడాదికి 12 పండుగలన్నా అందులోపల పెద్దలకు వచ్చేది పెట్టిన అమావాస్య బాలలకు వచ్చేది బతుకమ్మ పండుగ. బతుకమ్మ పండుగ నాడు 60 ఏళ్ళు ఆడదానికైనా అవ్వగారింటి మీద పానం కొట్టుకుంటది. అవ్వగారు ఇల్లని ఆశపడతే అవ్వగారు కలిగి ఉండననుకో చీరో రవికో కనువ పెడతారని అవ్వగారిల్లు కలిగి ఉండమని ఆడది కోరుకుంటది రా. చేతికట్ట సన్నవ చెల్లెళ్ళు లేని అన్నల బతుకు అట్టికట్ట సందవ అన్నరే అన్న. అన్నా మీరు కొట్టంగానే నా గాజులు వగిలినాయి కాబట్టి అన్నా మీ ఇంటి కాడను కొంగు దాపుకుంటన్నా. ఓ భిక్షగాళ్ళ వచ్చిందను కోని అన్న ఒక్క 10 రూపాయలు మీరిస్తే గాజుల మళ్ళీ చెట్టు ఇంటి కాడను గాజులు వేపించుకొని ఏ ఊరికన్న పోతమే అన్నయ్యా. అన్న ఒక్క 10 రూపాయలు అన్న దానం చేయరా? అవునవ్వా, దీనికి దానం చేయన్న. ఏంది చెయ్యాలి? చెల్లె కదరా, చెల్లె మీదన్నా పోతన్నా అది పెట్టేది నాయనే. మీ అన్న పోతేనేమో తెలుసు, మీ అన్న పెట్టో మీ అయితేనేమో తెలుసు. చెయ్యాలి అంటే నేను ఇంట్లో గెలిపిస్తానవా? ఇంట్లో గెలిపిస్తానవా? ఈ దానం చేసి కూడా నా భార్యనే అడగాలి, నా భార్యని అడిగినాకనే ఎత్తా. ఏంది ఏమో ఏమంటావు? నా భార్యను ఏంది బోడగుండు భార్యనా? మొన్న తిరుపతికి పోయింది, తిరుపతికి పోయి పుడుగు ఇచ్చింది అది ఇంకా మొలవలే. నా బోడగుండు భార్యన పడుతుంది. అయ్యో నీకు నేను ఇంత పొడుగు నువ్వు అంత ఊసో, నువ్వు ఎన్ని పెట్టావన్నా దానం చేయాలన్నా నా భార్యను అడిగినాకనే నేను ఏ పని అయినా చెప్తా. ఇవ్వర్రాక నా భార్య దేవత అది చెప్పినట్టు ఇంటనే ఇట్లా నడిచింది వాళ్ళు. గట్ల కాదు వాళ్ళు ఇప్పుడు ఈ ఊరికి కచ్చబెట్టి డామరులు పడ్డాయి. అంతమంది రోళ్ళు ఉన్నాయా? తీసిన రోజు పడ్డాయా? ఇక చూడు ఎట్లా అది చిక్కడ ఇప్పుడు మన ఈ ఏరియాకి రాలే, అందుకే ఇటు వాళ్ళే ఇక వాడితే రేపు కూడా ఇక్కడ ప్రేమ ప్రేమ లవ్ దా బయటకి వెళ్ళి ఒకసారి చెల్లె పోతాడు 10 రూపాయలు 7 ఏం పని చేస్తా? 10 రూపాయలు నేను అనకమంది కదా తెలుసుకుంటా. తలకాయన వస్తుంది, పాల ప్యాకెట్ తెచ్చుకొని చాయ్ పెట్టుకుందాం అంటే 10 రూపాయలు నీకు ఏం చేస్తాను సంసారము? ఇలా 10 రేపు 20 వస్తాను ఇంత మన వైపు. చూసినా నా భార్య దేవత గిట్లా గిట్లా చెప్పాలి పోయా? మళ్ళీ అడుగుతావు ఎందుకు నన్ను? అట్టుగా 10 ఇచ్చినావనుకో అదే అలవాటు, మళ్ళీ రేపు 20 అడుగుతారు, ఎడికెళ్ళి తెచ్చిస్తావు. ఈ మాట కూడా నిజమే, అలవాటు అయిన మనం అంగడంగడి ఇది కూడా నిజమే. నా భార్య చెప్పినట్టు నీ ఇంత మన వైపు మన్ను వస్తా మళ్ళా రాడిగా మళ్ళా రాడు. నీదో దోషుడు పోయి నాదో దోషుడు పోయి 3 అయినా అడుగుపోయి మన్ బంగారం అవుతుంది కానీ నేను చూడ బంగారం కొంగువాటు కొంగువాటు బాగా తెచ్చిన చిల్లర పైసలు చెల్లె. ఇగో చేయబట్టి కొంగు మంచిగా పట్టుకో, పోతాయి కింద పోతాయి పైసలు. ఇగో 1, 2, 3 మూడు దోషులు పోసి జరిగిపోయాడే అమ్మా.
గాజులు కొనుక్కొని నా అత్తగారింటికి వెళ్ళిపోతే గాజులు గల్లవన్న పడల్ల నా తల్లి గారి తనంత బలగం అది కత్తదనుకున్నారా అన్న అది నాకున్నా గాని అన్నో ఒక్క 5 రూపాయలు నా కొంగు లోపల దానం చేస్తే ఏదన్నా అంగలి కనబడితే అంగలి లోపల కుంకుమ అంట కొనుక్కొని అత్తగారింటికి పోతే ఒద్దు పోతున్న స్నానం వేసి నుదుట పొట్టు పెట్టుకుంటే నా తల్లి గారి తలంత బలగా ఉన్న అన్నలాది కత్తరనుకున్నారా అన్న అన్నయ్య ఇక నేను వెళ్ళిపోతున్నా అన్న అన్న నీ ముఖము నాకు కనరాదురా నా ముఖము నీకు కనరాదన్న ఏ కుజ గుర్రాలు దొరుకుతాయి ఏరుద రాజ్యాలు దొరుకుతాయి అన్న చేసుకుంటే పిల్లలు చెడిపోతే భోగం వల్ల దొరుకుతారు రా అన్నయ్య ఏదన్నా ఊరు ఏదన్నా పల్లె కోదా అమ్మలాల అక్కనాల నా అన్నగాడు కొట్టిన దెబ్బలకు నా చేతేడు గాజులు వలిగిపోయినాయి మీ ఇళ్ళ పొన్న మీ వాళ్ళ పొన్న నేను అత్తన్నా 5వ 10వ దానం చేస్తే ఇప్పటి పుణ్యం రేపటి పుణ్యమే అమ్మలాల మరి మనవరాలు అఖిలవ్వా అట్లనే కనకవ్వ మరి జట్టి నరసవులు బాలయ్య లేరా అని వాళ్ళిద్దరి పేరు మీద 71 రూపాయి దానం వేసిండ్రు మా గట్ల
పోతన్నా మా తాతయ్య లేడు మా అమ్మ లేదా అని అత్తమ్మ రాత్రి వెళ్ళానన్న అది వేసిన మహావిధ గంగా నది రీతి దుఃఖము గవలోల దుఃఖము రవలోల ఏడుపుకుంటా అగో తల్లి దగ్గరికి రావంగానే తల్లి బిడ్డలు ఇద్దరు కలిసి రావేనా బిడ్డ నువ్వు వద్దంటే వేణవు మన రాజు ఎంత కున్నదో మన బతికెంత కున్నదో అని.